अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं एसएसए के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। बीच में से लेने नहीं आ नूतन पोलीस स्टेशन बिल्डिंग राजीव रहदारी पैन कंटोनमेंट बोर्ड अलॉट चेसिनटुवंटि दे गजाल भूमि मीदि नालुगंतस्तुदि 14,000 सीसीटीवी सेफ एंड स्मार्ट सिटी कमांड एंड कंट्रोल रूम ఆల్ సిబ్బంది అందరికీ బ్యారాక్స్, ఈటింగ్ హాల్స్, జిమ్ ఇవన్నీ ఫెసిలిటీస్తో ఈ బిల్డింగ్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈనాటి ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంది. అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయ స్థానిక శాసనసభ్యులు ఈ సాయన్న గారికి నేను ధన్యవాదాలని తెలియజేస్తున్నాము. ఈరోజు కార్ఖానాలో కొత్త పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశారు. మా స్థానిక ఎమ్మెల్యే మన సాయన్న గారు, నా అన్న ఆనరబుల్ మినిస్టర్ తలసాని శ్రీనివాసన్న గారు, మా పెద్దన్న మల్లారెడ్డి గారు, మిస్టర్ గారు, మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గారు, మా డైనమిక్ డీజీపీ, ఇంతకుముందు తెలంగాణ వచ్చేప్పుడు సిపి ఉన్నారు, ఈరోజు డీజీపీ ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు మా రెస్పెక్టెడ్ మహేందర్ రెడ్డి గారు, మా సిఓ గారు అజిత్ రెడ్డి గారు, మా అందరూ కంటోన్మెంట్ మెంబర్స్ గారికి, మా కమిషనర్ అంజనీ కుమార్ గారు, ఆల్ పోలీస్ ఆఫీసర్స్, మా స్థానిక నార్త్ జోన్ అది డీసీపీ గారు, అందరికి ఆల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్కి, ఇది మా సోదరి సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా పేరుతో నమస్కారం. తెలంగాణ వచ్చే తర్వాత మాననీయ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో ఎక్కడ మీటింగ్ జరిగితే, ఎక్కడ డిస్కషన్ జరిగితే ఇంటెలెక్చువల్స్తో అందరూ ఒకటి క్వశ్చన్ చేస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత లైన్ డాటా ఎట్రా కంట్రోల్ అవుతుంది. ఆ టైంలో ఒకటి రూమర్స్ ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత నెక్స్ట్ సీజన్ వస్తుంది, తెలంగాణ వచ్చిన తర్వాత క్రిమినల్ రైజ్ జరుగుతుంది. మా ఆనరబుల్ సీఎం గారు పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మా రెస్పెక్టెడ్ డీజీపీ గారు చాలా పోలీసులు అంటే చాలా బాగా కంట్రోల్ చేశారు. మా కమిషనర్ గారు, అందరూ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ చాలా యాక్టివ్ పనిచేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇండియాలో 1 పోలీస్ డిపార్ట్మెంట్ మనది డిపార్ట్మెంట్ ఉంది. ఎంత మంచి పేరు తీసుకొచ్చినా ఇప్పుడు కమిషనర్ గారు డీటెయిల్లో చెప్పారు, మన దగ్గర ఎంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మన దగ్గర పీస్ ఉన్నాయంటే వస్తుంది. ఏ స్టేట్లో డెవలప్మెంట్ కావాలి, తప్పకుండా స్టేట్లో పీస్ ఇంపార్టెన్స్ ఉంది. పీస్లు అంటే హైదరాబాద్ పీస్ చాలా బాగా ఉంది. సీసీటీవీ కెమెరాస్ మొత్తం ఇండియాలో ఎంత కెమెరాస్ ఉన్నారు, 70% కెమెరా మన మూడు కమిషనర్లో ఉంది. 70% ఇప్పుడు 6.5 లక్షలు ఉంది. ఇంకో మా ఆనరబుల్ మినిస్టర్ కేటీ రామారావు గారు, ఐటీ మినిస్టర్, లాస్ట్ మంత్లో అంటే డీజీపీ గారికి, మన కమిషనర్ గారికి, ఆల్ కమిషనర్స్కి పిలిచిన డిస్కస్ చేశారు. ఇంకో 5 లక్షలు ఇంకో ఎక్కువ కావాలండి. మన పబ్లిక్ బి సపోర్ట్ చేస్తున్నారు, మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సపోర్ట్ చేస్తున్నారు, మా మినిస్టర్ సపోర్ట్ చేస్తున్నారు,
सीसीटीवी कैमरा एक्वाई तर्वाता तप्पकुंडा क्राइम तक्कुवैतुंदि मन हैदराबाद अंटे इप्पुडु डीजी एट्ला चेप्पारु कमिश्नर गारु चेप्पारु एवर स्टेट लो अंटे पोलीस डेलीगेशन वच्चे मन दग्गर सर्वे चेस्तुन्नारु ई तेलंगाण एट्ला चेंज अय्यिंदि एट्ला तेलंगाणलो पीस वच्चिंदि ఇక్కడ క్రైమ్ చేసిన తర్వాత ఎంతమంది చాలా అదర్ స్టేట్లో మహారాష్ట్రలో కర్ణాటకలో వచ్చి ఇక్కడ క్రైమ్ చేశారు ఇప్పుడు ఏ టీం వస్తలేదు ఇక్కడికి రాత్రి రాత్రి వచ్చే మార్నింగ్ 2 డేస్ లో క్రైమ్ చేసి వెళ్తున్నారు చైన్ స్టిచింగ్ అంటే చాలా కామన్ అయ్యింది అప్పుడు ఇప్పుడు ఎక్కడ చైన్ స్టిచింగ్ లేదు పోలీస్ అంటే చాలా ఎఫెక్టివ్ పని చేస్తున్నారు మా ఆనిబుల్ సిమ్ గారు పోలీస్ కు చాలా స్ట్రెంగ్త్ ఇచ్చారు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలంగాణ వచ్చే తర్వాత ఫస్ట్ టైం లో అంటే 10,000 పోలీస్ ఆఫీసర్స్ కి అపాయింట్ చేశారు కానిస్టేబుల్ ఎస్ఐకి సెకండ్ టైం 17,000 అలా 33% లేడీస్ ఉన్నారు ఇది మా సీఎం గారు చాలా బాగా పని చేశారు లేడీస్ ఆఫీసర్ అయితే తర్వాత లేడీస్ కు చాలా సపోర్ట్ వస్తుంది ఈ రిసెప్షన్ లో మా అందరూ చూశారు ఎవరు ఉన్నారు లేడీస్ కానిస్టేబుల్ ఉన్నారు 5 స్టార్ హోటల్ లో ఎట్లా రిసెప్షన్ ఉంది ఆల్ పోలీస్ స్టేషన్ లో ఎట్లానా ఉంది ఎంత బాగా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ ఎంత చాలా బాగా ఎవరు వస్తే అంటే ఆయనకు చాయ్ ఇస్తున్నారు నీళ్ళు ఇస్తున్నారు ఆనిబుల్ సిమ్ గారు ఏం చేశారు ఈచ్ పోలీస్ స్టేషన్కు 50,000 రూపాయలు డబుల్ శాంక్షన్ చేశారు అలాగే పోలీస్కు అంటే ప్రాబ్లం రాలేకుంటే ఎందుకంటే ఎక్స్పెన్షన్ రోజు వస్తుంది చాలామందికి అరెస్ట్ చేసిన తర్వాత అన్నం ఇవ్వాలి పబ్లిక్ వస్తే అంటే ఆయనకు కొంచెం రెస్పెక్ట్లో అంటే రిసెప్షన్లో చాయ్ ఇచ్చాలి సీఎం గారు ఎవ్రీ పోలీస్ స్టేషన్లో సిటీలో 50,000 రూరల్లో 25,000 విలేజ్లో 25,000 ఇది బాగా అంటే ఇక్కడ సిటీలో 75,000 విలేజ్లో 50,000 25,000 ఇంటీరియల్ విలేజ్లో ఇది అంటే సీఎం గారు డే బై డే పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా డిసిప్లిన్ ఎట్లా చేయాలి మా డీజీపీ గారు చాలా మా కమిషనర్ గారు చాలా మా అందరూ కమిషనర్స్ చాలా పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా ట్రైనింగ్ ఇచ్చారు పోలీస్ అంటే ఇప్పుడు పబ్లిక్లో అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఉంది ఎంత ముందు పోలీస్ స్టేషన్ పోవాలి అంటే చాలా కష్టమవుతుంది భయం అవుతుంది నేను చూసిన మూమెంట్లో చాదర్గాడ్ దగ్గర మా ఇల్లు ఉంది పోతే అప్పుడు 50 మంది పోలీస్ స్టేషన్ బయట ఉన్నారు ఆ టైం మూమెంట్ ఉంది నేను గాడీ ఆపి క్యాబ్ ఆతే కైకు బయట యాప్లో నైస్ సాబ్ అమారే లీడర్ సాబ్ ఆ రే అరే లీడర్ సాబ్ ఆ రే నేను అందరు జానా పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ దేనికి అమారే లీడర్ సాబ్ ఆ రే ఇతనా భయం పబ్లిక్తో భయం ఉంది అప్పుడు ఇప్పుడు ఏం భయం లేదు ఇప్పుడు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ ఉంది చాలా హ్యాపీలో ఎవరు పోలీస్ స్టేషన్ పోతే అంటే 100% అందులో సాటిస్ఫాక్షన్ వస్తుంది మా ఫ్రెండ్ దగ్గర వచ్చిన మా బ్రదర్ దగ్గర వచ్చిన అట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో రూల్ చేస్తున్నారు ఇది చాలా మంచి సైన్ ఉంది మనకు మన దగ్గర పీస్ అంటే చాలా మన పబ్లిక్లో అంటే చాలా మెంటల్లీ టెన్షన్ లేదు ఎంతమందు ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువైతుంది ఏ స్టేట్లో లేదు మన దగ్గర పీడీ యాడ్ బుక్ చేస్తున్నారు ఎవరు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు సీఎం గారు ఫ్యూచర్లో పోలీసులో ఏ మోర్ స్ట్రెంగ్త్ ఎక్కువ చేయాలంటే ఇంకో 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ లేకుంటే ఎస్ఐస్ లేకుంటే కావాలి అందరికీ శాంక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్లో ఇంకో 20,000 ఎక్కువ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్స్ ఇది చాలా బాగా సైన్ ఉంది సీఎం ఎవ్రీ టైం అంటే పోలీసులు అంటే డీజీపీ గారుతో ఎవ్రీ టైం మాట్లాడుతున్నారు పోలీసులో ఏ ప్రాబ్లం ఉంది ఎంతముందు డీజీపీ గారు నిజాం ఎస్టేట్లో అంటే పోలీస్ స్టేషన్ ఉంది నా దగ్గర ఇప్పుడు ఉంది చాదర్ఘాట్లో ఎంత ఉంది అంటే 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది మొత్తం ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంటే ఇది 1,000 స్క్వేర్స్ ఉంది మా కంటోమెంట్ సిఓ గారికి మా కంటోమెంట్ అందరూ మెంబర్స్కి అంటే థ్యాంక్స్ చెప్తున్నారు మీరు ల్యాండ్ ఇచ్చిన ఇది చాలా మంచి ఉంది ల్యాండ్ ఇస్తే అంటే ఇప్పుడు సమ్ ఏరియాలో ఈ కార్ఖానాలో అంటే మొత్తం టైట్ సిచ్యువేషన్ ఉంది ల్యాండ్ అవైలబుల్ లేదు ఎమ్మెల్యే గారికి మీరు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నారు 100% పోలీస్ పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీస్ ఉంది మా దగ్గర ఎంతముందు ఇండియాలో షీ టీమ్స్ లేదు మా ఆనరబుల్ సీఎం గారు గంటో డిస్కస్ చేశారు 1 వీక్తో డిస్కస్ చేశారు 2 డేస్ తర్వాత షీ టీమ్ చేశారు షీ టీమ్ భరోసా సెంటర్స్ ఉంది లేడీస్కు అంటే కొంచెం ప్రాబ్లం వస్తే తర్వాత పోలీస్ స్టేషన్లో వచ్చాలే మాట్లాడాలి అంటే భయం అవుతుంది బయట చూపిస్తారే పోలీస్ స్టేషన్ మా పోలీస్ మహిళ మీ ఇంటికి పోయిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నారు ఎంత బాగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు రెస్పెక్ట్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఉంది పోలీస్కు సీఎం గారు మీ చాలా బడ్జెట్ శాంక్షన్ చేశారు ఎంతమంది ఎక్కడంటే మీకు ఎంత పెట్రోలింగ్ లేదు చాలామంది ఇప్పుడు చూపిస్తున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనిబుల్ సీఎం గారు 700 కోట్లు శాంక్షన్ చేశారు గల్లీ గల్లీ ఇప్పుడు పెట్రోలింగ్ 100 డైల్ చేస్తే మీడియా మిత్రులకు ఉన్నారు 100 డైల్ చేస్తే ట్రాల్ చేశారు ఒక టీవీ
100 డయల్ చేసినా మొత్తం కెమెరా ఫిట్ చేసినా 100 డయల్ చేస్తే విత్ ఇన్ 5 మినిట్స్ పోలీస్ వచ్చింది. ఎంత ఫాస్ట్ కంట్రోల్ చేస్తున్నారు పోలీస్ కి. అలాగే నా ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఉద్దదారికి అందరికీ పేరు పేరుతో చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. పోలీస్ ఎప్పుడు చాలా షీ టీమ్స్ చాలా తెలంగాణలో అంటే ఎవ్రీవేర్ చాలా బాగా పనిచేస్తున్నారు. భరోసా సెంటర్ ఉంది. భరోసా ఎట్లా అంటే భరోసా ఎవరికి వస్తుంది? ఫాదర్ మీద భరోసా వస్తుంది, బ్రదర్ మీద భరోసా వస్తుంది, మీ క్లోజ్ ఫ్రెండ్ మీద భరోసా వస్తుంది. మా దగ్గర లేడీస్లో భరోసా టీం ఉంది. భరోసా అంటే రోడ్డు భరోసాలో పనిచేస్తున్నారు. మీ కంప్లైంట్ ఇస్తే ఎవరికి అర్థమైతే లేదు అని 100% మీకు జస్టిస్ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరా ఆల్ బస్ స్టాండ్లో, మా పోలీస్ ఆఫీసర్ దగ్గర బి సీక్రెట్ కెమెరా ఉంది, ఎవరికి ఐడియా లేదు. ఈ బటన్ ఎట్లా ఉంది అంటే షర్ట్కు బటన్ ఉంది అని ఫాలో చేస్తున్నారు. బస్ స్టాండ్ దగ్గర ఎవరి దగ్గర ఎవరెవరు అమ్మాయికు హరాస్మెంట్ చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఆయనకు అరెస్ట్ చేస్తున్నారు. కెమెరా సపరేట్ బి పోలీస్ మొబైల్స్ గాడీస్కు బి కెమెరాస్ ఉంది, మా పోలీస్ ఆఫీసర్స్కు బి కెమెరా ఉంది. ఎక్కడెక్కడ కొంచెం సెన్సిటివ్ ఏరియా ఉందంటే ఎవరితో అండ్రస్లో ఉన్నారో ఎవరితో ఐడియా లేదు, మరి కెమెరాలో అంటే మొత్తం వాచ్ చేస్తున్నారు. ఎంత బాగా సిస్టమ్ చేశారు. న్యూ టెక్నాలజీ ఇండియాలో ఎవరు యూజ్ చేస్తే అంటే మా తెలంగాణ పోలీస్ యూజ్ చేస్తున్నారు. హైదరాబాద్ నంబర్ వన్ ఉంది. హైదరాబాద్లో అంటే బెస్ట్ పోలీస్ మా తెలంగాణ లో హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్లో ఉంది. బాగా కంట్రోల్ చేస్తున్నారు. ఇది కొత్త బిల్డింగ్ చాలా ఎప్పుడు ఉంది. ఎంత ముందు పోలీస్ స్టేషన్ అంటే పోవాలి అంటే ఏం ఫెసిలిటీస్ లేదు. మా ఆనరబుల్ సింగ్ గారు చాలా డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ 4 crore 25 lakhs రూపీస్ ఖర్చు అయింది. ఎంత ముందు పోలీస్ స్టేషన్ అంటే 10 lakhs కడితే అంటే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు 10 lakhs లేదు, 4 crore 5 crore 10 crore అయిపోతాయి అంటే మా కమిషనర్ ఎట్లా ఉంది. చాలా పెద్ద పెద్ద ఆఫీస్ ఉంది. పోలీసులో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. ఈ కార్ఖానా ప్రజలకు అందరికీ మా ఎమ్మెల్యే గారుకు మా అందరికీ పేరు పేరుతో నేను శుభాకాంక్షలు చెప్తున్నారు. మా డీజీ గారుకు, మా కమిషనర్ గారుకు, మా డీసీపీ గారుకు, అందరూ పోలీస్ ఆఫీసర్కి, పోలీస్ ఆఫీసర్కు ఎంత ముందు ఫెసిలిటీస్ లేదు.